మూవీ బాగుందండి, రండి థియేటర్లో చూడండి. చాలా బాగా తీశారు తరుణ్ భాస్కర్ సార్ కీడాకొల. సో మూవీ ఎలా చెప్పాలి మీకు, కంప్లీట్గా ఒక అంటే నవ్వుకుంటారు సినిమాకి వస్తే. చూసినప్పుడల్లా ప్రతి సీన్లో మంచి ఎలివేషన్స్ పడ్డాయి. తరుణ్ భాస్కర్ సారు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ ఇందులో హీరో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయన యాక్టింగ్ కానీ అన్ని ప్రతిదీ చాలా మెచ్యూర్గా ఉన్నాయి. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అంటే తక్కువ కంటెంట్లో, తక్కువ బడ్జెట్లో, తక్కువ స్టోరీలోనే మంచి సినిమాటిక్ ఫీల్ వచ్చింది. బాగుంది సినిమా. ఈ మూవీలో హీరోయిన్ లేదు కదా, సో ఎలా అనిపించింది? సో చూడండి ట్విస్ట్, హీరోయిన్ లేకుండానే సినిమాని హిట్ చేసేసిండు తరుణ్ భాస్కర్ అన్న. సో అన్న మీకు చాలా థ్యాంక్స్, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మళ్ళీ సినిమా లవర్స్కి. సో చూడండి, అందరు థియేటర్లు వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ 4 ఇవ్వచ్చు అండి, 4.5 ఇవ్వచ్చు. హైలైట్స్, బీజిఎం బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఓవరాల్గా సినిమాకి మనం అంటే ఈ నగరానికి ఏమైంది దాని రిలేటెడ్లో తీసుకుంటే దానికంటే కొంచెం తక్కువైనా, బట్ ఓవరాల్గా బాగుంది సినిమా. బ్రహ్మానందం సార్ యాక్టింగ్ గురించి చెప్పేది ఏముంది, ఆయన ఉండడం ఇంకా సినిమాకి మంచి బూస్ట్ అయింది. లేలే, ఆ పేరుకి ఆ టైటిల్కి తగ్గట్టే ఉంది సినిమా. ఎక్సలెంట్ మూవీ. అడగండి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి. 5కి 4.5 ఇవ్వచ్చు అండి. మంచి సినిమా, మనం ఎంకరేజ్ చేస్తేనే సినిమాలు ముందుకెళ్తాయి, ఇంకా కొత్త సినిమాలు వస్తాయి. అంటే చాలా డిఫరెంట్ టేకింగ్ సినిమా, అంటే ఈవెన్ డైలాగ్స్ కానీ చాలా కొత్తగా ట్రై చేశారు. ఐ కాన్ సే ఎవ్రీథింగ్ క్లిక్, బట్ ఐ విల్ సే ఇట్స్ ఎ వెరీ అంబిషియస్ టేక్ అండి. అంటే ఇట్స్ ఎ వెరీ పర్స్పెక్టివ్ బ్రాడనింగ్ మూవీ. వాల్యూస్ కానీ ఎలా తీశారు, టేకింగ్ డైలాగ్స్ కానీ, బ్రహ్మానందం క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది. అంటే అందరికీ నచ్చకపోవచ్చు, బట్ అందరూ చూడాలి. చెప్పండి, హీ స్టోల్ ద షో ఐ వుడ్ సే. తనే మెయిన్ అనుకుంటా మూవీ అందరికీ. బట్ అందరు బాగా చేశారు. బట్ తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఇస్ వెరీ, ఐ థింక్ ద మోస్ట్ స్టాండౌట్ ఆఫ్ ద మూవీ. లేదు, నో ఫీమేల్ క్యారెక్టర్, బట్ అలానే దెర్ ఇస్ అన్ ఫీమేల్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. చూస్తే మీకు అర్థమవుతుంది. లేదు, చూడాలి అందరూ. అంటే అది కంపేర్ చేయలేమండి. ఫోటోగ్రఫీ అన్ని బాగున్నాయి. మీ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ చాలా బాగుంది, ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కామెడీ అయితే ఫుల్ మూవీ, 2 అవర్స్ నవ్వుకోవచ్చు.